ఆ బ్రిడ్జి మీద ఆసనన్నాయంట్రా, ఆ బ్రిడ్జి పై యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకి కూడా ముందు రోజు ఇలానే దిగాలి కళ్ళు వచ్చాయంట్రా. కళ్ళు దొబ్బాయా? సారీ గారు, ఫోన్ చెక్. ఓ డి అమ్మా, హెల్మెట్ మర్చిపోయానే. హలో మామా. ఇంటికి వెళ్ళే దారిలో పోలీస్ చెకింగ్ అంట్రా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. రేపు కలుద్దాం మామా. ఏదో ఒకలా రారా. హలో హలో మామా, ఇంటికి వెళ్ళే రూట్ లో పోలీస్ చెకింగ్ అవుతుందిరా. బ్రిడ్జ్ మీద ఏదో ఉన్నట్టుందిరా, భయం వేస్తుంది. ఇంట్లో అక్క ఒకదే ఉందిరా, నాకు తోడుగా రండిరా ప్లీజ్. అక్క ఇంట్లో ఒకదే ఉందిరా. మామా, అమర్ వైజాగ్లో రాంబాబు టీ టేస్ట్ ఇంకా ఎక్కడ దొరకదు. ఏంది మామా, ఇది చాలా జల్దీగా వచ్చేసావు. చోటు వచ్చాయ్, మీటింగ్ రా, ఎర్లీగా అయిపోయింది. ఏంట్రా ఈ మధ్య మరీ చిరాకుగా ఉంటున్నావు? సాఫ్ట్వేర్ జాబ్, చిరాకు దూపింది ఏమో. లేదురా, రోజు ఆ ఊర్చే వారి నుంచి ఆఫీస్కి వచ్చి, ఆఫీస్ నుంచి చుట్టూ ఇంటికి తిరిగి వెళ్తున్నప్పటికీ దోల దీరిపోతుందిరా. దానమ్మ పైగా ఈ ట్రాఫిక్, ఒకటి 9 దాటితే ఆ బ్రిడ్జ్ మీద ఒక్కడు ఉండట్లేదురా. చుట్టూ తిరిగి తిరిగి వెళ్తున్నప్పటికీ 10 కేములు బోనస్. పిచ్చి వచ్చేస్తుంది మామా. రే, బ్రిడ్జ్ మీద మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అంట్రా. ఇంకో యాక్సిడెంటా, మనకి తెలియదేరా. అందుకే వేడినేది పోటర్ అంటారు. చూసారా పాపం చిన్నోడే స్పాట్ అయిపోయాడు. వాడి ఫేస్ ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఆటలున్నాయంట్రా. కౌన్ తుమర్ అమ్మమ్మ అత్త మాకే బోలా. ఏ నీ అబ్బా ఉన్నాడ్రా, ఎప్పుడు ఏదో గొడవ. రే ఆగండ్రా, అక్క కాల్ చేస్తుంది. ఆ అక్క వచ్చేస్తున్నా. ఏంట్రా వీడు అంత వేడి అంటే ఈజీగా తాగేసి వెళ్ళిపోడు. మామా రేపు వీకెండ్ మర్చిపోకు. వీడేంట్రా ఈ మధ్య మరీ తేడాగా ఉంటున్నాడు. అవునరా. Thank you.
గుడ్ మార్నింగ్ అక్క. ఫైవ్ మినిట్స్ రా, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు. టైం లేదక్క, ఆఫీస్ క్యాంటీన్లో చేస్తా. సరే, అమ్మ ఫోన్ చేసిందిరా. ఏటటా సంగతి? పెళ్ళిన పని అవ్వలేదంటరా, ఈరోజు రారంట, మండే వస్తానన్నారు. సరే, ఈవినింగ్ త్వరగా వచ్చే, లేట్ చేయకు. ఆఫీస్ అయ్యాక ఫ్రెండ్స్ మీట్ అయ్యి వచ్చేస్తా. సరే, నేను వెళ్తున్నా, డోర్ క్లోజ్ చేసుకో అక్క. సరే, లేట్ చేయకురా, ఒక్కదాన్నే ఉండాలి. సరే బాయ్. ఇదేం కలర్ బాబు, వెళ్ళుంటే నరల్లుగా టైప్ అవుతుంది. నువ్వు చెప్పింది అసలు కలలా లేదు. వింటున్న మీకేలా ఉంటే మరి నా పరిస్థితి ఏంట్రా? పొద్దు నుంచి ఇదే షాక్లో ఉన్నా. ఏ, ఆ బ్రిడ్జిపై యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకి కూడా ముందు రోజు ఇలానే దెయ్యాలు కళ్ళొచ్చాయంట్రా, ఎవరో చెప్తుంటే విన్నాను. అని పుకాలేరా? సర్లేరా, ఈ మధ్య కదా వెళ్ళింది. ఓ రెండు మూడు నెలలు ఆగి మీ నాన్నకి ఏదో చెప్పి మళ్ళీ వచ్చిండ్రా. సమస్య లేదురా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇంకెళ్ళేదే లేదు, ఆ ఇంట్లో ఒక రోజు ఉండేది లేదు. 2 డేస్లో మా పేరెంట్స్ వస్తున్నారు, అమ్మకి చెప్పి ఇల్లు మార్పించేస్తా. ఆ ముందు రోజు మీకు కాల్ చేస్తాను, మీరు రండిరా. ఓకే. అరే, మీ బాబుకి ఆ లక్షలు కాకపోతే పడకపోతే ఆ ఇల్లు ఏదో సీటులు తీసుకోవచ్చు కదరా. ఏ అసలు ప్రాబ్లమే రాదు. నీ అబ్బా చిల్ మామా, ఏదో ఒక చేస్తాం, నిన్ను ఆ ఊరు నుంచి సిటీకి షిఫ్ట్ చేస్తాం. ఎవడ్రా అనిసల్ కాల్ చేస్తుంది? ఏ ఇవ్వడ్రా, పాట ఆపింది. బార్ టైం అయిపోయింది భయ్య. ఓ గాడ్, అక్క కాల్ చేసిందిరా. ఎక్కడికి వెళ్ళిపోతుందండి? మీరు వెళ్ళండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మేము చూసుకుంటాం కదా. పర్వాలేదు, వాళ్ళు లేచాక చూసి వెళ్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు వెళ్ళండి. అరే, అక్కని డ్రాప్ చేసిరా. రే మామా. రే డాక్టర్. రే దయ్యం నన్ను చంపడం చూసిందిరా డాక్టర్. ఆ దయ్యం నన్ను చంపడం చూసి నేను చెప్పింది వినరేంటి? ఆ దయ్యం నన్ను చంపడం చూసింది డాక్టర్. నేను చెప్పేది వినండి. నువ్వు డ్రింక్ చేసి ఓవర్ స్పీడ్లో వెళ్ళి
భయంతో ఆ బ్రిడ్జ్ మీద సడన్గా బ్రేక్ వేసావు. నీ వెనకాల వచ్చిన కారు నేను గుద్దేసింది. దాంతో నువ్వు రోడ్ పైన పడి తలకి బలమైన గాయమై స్ప్రో కోల్పోయావు. నువ్వు చెప్పిందంతా నీ భ్రమ. నువ్వు సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యావు. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందమ్మా. తగ్గిపోద్రా, టెన్షన్ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చారు కదా, తగ్గిపోతుంది. కాదురా, రెస్ట్ తీసుకో, తగ్గిపోద్ది. ఇదంతా నా ఊహ. నేను ఊహించుకున్నానా? దే